మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. చాలా మంది ఉదయం తీరిక లేక పూజ చేయరు లేదా ఆలస్యంగా పూజ చేస్తారు. మరి ఇలా లేటుగా పూజ చేయవచ్చా అనే సందేహం చాలా మందికి కలుగుతుంది. మరి ఆ సందేహానికి సమాధానాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. పూజ అనేది ఎవరికోసం? వారు చేసుకునే ఒక ధ్యానం లాంటిది. పూజ చేయటం వలన మనసుకు ఆనందం లభిస్తుంది. ఉదయం లేవగానే స్నానం చేసుకుని మొదట పూజ చేయాలి, ఆ తర్వాతే మిగిలిన పనులు చేసుకోవాలి. అయితే ఈ రోజుల్లో చాలామందికి పూజ చేయడానికి తీరిక దొరకటం లేదు. అంటే ప్రస్తుతం ఉన్న బిజీ రోజుల్లో గబగబా అన్నీ కూడా పనులు చేసుకొని ఆఫీసులకు వెళ్ళిపోతూ ఉన్నారు. ఇలా తీరిక లేనివారు ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా చేసిన పూజా ఫలితం వచ్చేస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఏం చేయాలి అంటే, ఉదయం లేవగానే స్నానం చేసుకొని మంచి ఉతికిన దుస్తులు ధరించి పూజ గదిలోనికి వచ్చి నిర్మాల్యాన్ని అంటే నిన్న సమర్పించిన పువ్వులను కొన్నిటిని తీయండి. అన్ని పువ్వులను తీయవలసిన అవసరం లేదు, ఒకటి రెండు పువ్వులు తీస్తే సరిపోతుంది. అలా నిర్మాల్యం తీసేసిన తర్వాత దీపారాధన చేసి అగరబత్తులు వెలిగించి దేవుడికి దండం పెట్టుకొని వంటింట్లోకి వెళ్ళండి. వంటింట్లో కార్యక్రమాలు పూర్తి చేసి టీ కాఫీ కుక్కర్ పెట్టడం ఇవన్నీ చేయండి. ఇలా కుక్కర్ పెట్టేసిన తర్వాత అంటే వంటగదిలో కొంత పని పూర్తయిపోయిన తర్వాత కొంత సమయం దొరుకుతుంది. ఈ సమయంలో మీకు వచ్చిన స్తోత్రాలు చదువుకోండి లేదా వినండి. ఏమైనా స్తోత్రాలు వినండి. ఇలా చేయటం వలన ఇంట్లో ఒక ప్రశాంతమైన వాతావరణం అలుముకుంటుంది. వంట చేసేటప్పుడు సమయం దొరికితే పూజ గదిలోనికి వెళ్ళి మిగిలిన నిర్మాల్యాన్ని కూడా తీసివేయండి. కొత్త పువ్వులు దేవుడికి పెట్టండి. పటిక బెల్లం తేనె పండ్లు నైవేద్యం పెట్టండి. మీ ఇంట్లో ఏదైతే అందుబాటులో ఉంటుందో దాన్నే దేవుడికి నైవేద్యంగా పెట్టండి. మళ్ళీ వంటగదిలోనికి వెళ్ళండి. పిల్లలకు భర్తకు బాక్సులు పెట్టండి. మనసులో మాత్రం నిరంతరము భగవంతుడి నామ జపం కానీ లేదా స్తోత్ర పఠనం కానీ చేస్తూ ఉండాలి. ఇలా చేయటం వలన మనసుకు ప్రశాంత భావం ఏర్పడుతుంది. ఇలాంటి ప్రశాంత వాతావరణంలో 5 నిమిషాలు ఉన్నా చాలు, ఆధ్యాత్మిక భావన ఉంటే చాలు, ఉదయం చేసే పూజ వల్లనే ఆ రోజంతా ఎదురయ్యే సమస్యలను సహించే సహనశీలం లభిస్తుంది. ఉదయం అంటే ప్రొద్దు ప్రొద్దున్నే ఏం చేస్తామో దాని ప్రభావం ఆ రోజంతా ఉంటుంది. కాబట్టి పొద్దున్నే పూజ చేస్తే చాలు మంచిది. ముఖాన బొట్టు పెట్టుకుని దీపం పెట్టడం, అగరబత్తులు వెలిగించి ఏవైనా ఆధ్యాత్మిక పాటలు స్తోత్రాలు వినటం వంటి పనులు చేస్తే చాలు. ఒక్క దీపం పెట్టి మనస్ఫూర్తిగా 2 నిమిషాలు దేవుణ్ణి మనసులో స్మరించుకుంటే చాలు, పూజ చేసిన ఫలితం వచ్చేస్తుంది. సెలవు రోజున మాత్రం చక్కగా తీరికగా పూజ చేసుకోవచ్చు. ఈ పద్ధతంతా కూడా సమయం లేని వాళ్ళ కోసమే. సమయం ఉంటే తప్పకుండా పూజ చక్కగా చేసుకోవాలి. కాబట్టి ఉదయం పూజ చేసే తీరిక లేని వారు కనీసం పూజ గదిలో దీపం పెట్టి అగరబత్తులు వెలిగించండి. ఉదయం పూట ఆధ్యాత్మిక స్తోత్రాలు వినండి. ఇలా చేస్తే ఆ రోజంతా మీకు శుభం జరుగుతుంది. ఆ తీరిక కూడా లేదు అనుకునేవారు మనస్ఫూర్తిగా ఆ దైవాన్ని స్మరించండి. వీలు కుదిరితే సాయంత్రం 6 తర్వాత సంధ్యాదీపం పెట్టడానికి ప్రయత్నించండి. ఎందుకంటే సంధ్యాదీపం పెట్టడం వలన ఆ ఇంట్లో లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కావాలంటే సంధ్యాదీపం 6 తర్వాత ఖచ్చితంగా పెట్టాలి. 6 నుండి 9 లోపు ఈ సంధ్యాదీపం పెట్టడం వలన లక్ష్మీదేవి విశేషమైన కరుణా కటాక్షాలు ఆ ఇంటిపై ఉంటాయని మన పెద్దలు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ పద్ధతులను పాటించి తేలికగా పూజను చేసుకోండి. పూర్వం ఓ దేశాన్ని పాలించే రాజు ఉండేవాడు. అతని మనసులో ముఖ్యంగా 3 అర్థం కాని ప్రశ్నలు మెదడును తొలుస్తూ ఉన్నాయి. 1, దేవుడు ఏ వైపు చూస్తూ ఉంటాడు? 2, దేవుడు ఎక్కడ ఉంటాడు? 3, దేవుడు ఏం చేస్తాడు? ఆ ప్రశ్నలకు ఎన్నో మార్లు ఎంత యోచించినా సరైన సమాధానం దొరకలేదు. తన ఆస్థానంలో ఓ రోజు సమావేశమై పండితులను, శాస్త్రకారులను, మేధావులను ఆహ్వానించాడు. తాను 3 ప్రశ్నలు వేస్తానని, వాటికి జవాబులు చెప్పడానికి ముందుకు వచ్చి సరైన సమాధానం చెప్పిన వారికి గొప్ప బహుమతి లభిస్తుందని చెప్పాడు.
సరైన సమాధానం చెప్పకపోతే కారాగారం పాలు చేస్తానని కూడా చెప్పాడు. దాంతో భయపడి ఎవ్వరూ కూడా ముందుకు రాలేదు. ఈ విషయం దేశమంతా చాటింపబడింది. ఓ చిన్న గ్రామం నుండి పశువుల కాపరి ఒక ఆయన ముందుకు వచ్చాడు. రాజస్థానం చేరుకున్నాడు. రాజసభలో ఎందరో మేధావులు, శాస్త్ర పండితులు కూర్చొని ఉన్నారు. పశువుల కాపరి రాజుగారి మొదటి ప్రశ్నకు సమాధానం చెప్పబోయే ముందు రాజుకో విషయం నిర్దేశం చేశాడు. చెప్పేవాడు గురువు, వినేవాడు శిష్యుడు. గురువు పైన ఉండాలి, శిష్యుడు క్రింద ఉండాలి అని కండిషన్ పెట్టాడు. దానికి రాజు అంగీకరించి సింహాసనం నుండి క్రిందికి దిగి వచ్చాడు. పశువుల కాపరి సింహాసనం అధిష్ఠించాడు. అప్పుడు మహారాజా, ఇప్పుడు అడగండి 3 ప్రశ్నలు అన్నాడు పశువుల కాపరి. దానికి రాజు, మొదటి ప్రశ్న, దేవుడు ఏ వైపు చూస్తూ ఉంటాడు? దీనికి జవాబు చెప్పండి అన్నాడు. వెంటనే ఒక దీపాన్ని తెప్పించమన్నాడు. గురువు స్థానంలో ఉన్న పశువుల కాపరి దీపం తెచ్చి సభ మధ్యలో పెట్టారు. మహారాజా, ఈ దీపం ఎక్కడ చూస్తుంది? నా వైప, నీ వైప, తూర్పు వైప, పశ్చిమానిక, పైక, క్రిందిక, ఎక్కడ చూస్తుందో చెప్పండి అని ప్రశ్నించాడు. అన్ని వైపులకు చూస్తుంది అని జవాబిచ్చాడు రాజు. ఇంత చిన్న జ్యోతి అన్ని వైపులా చూడగలిగినప్పుడు పరంజ్యోతి స్వరూపమైన భగవంతుడు అన్ని వైపులా చూడలేడా? సమస్త జీవుల కళ్ళల్లో వెలుగుగా ఉన్న పరంజ్యోతి పరమాత్మే అన్నాడు పశువుల కాపరి. మరి ఇక 2వ ప్రశ్న, దేవుడు ఎక్కడ ఉంటాడు అన్నాడు రాజు. సరే, ఓ చిన్న పాత్రలో పాలు తెప్పించండి అన్నాడు పశువుల కాపరి. భటులు పాలు తెచ్చారు. అప్పుడు పశువుల కాపరి, మహారాజా, ఈ పాలల్లో నెయ్యి ఎక్కడ ఉందో చెప్పగలవా అని అడిగాడు. పాలను బాగా మరగబెట్టాలి, వాటిని తోడు అంటే మజ్జిగ కలిపి కొన్ని గంటలు కదలకుండా ఉంచాలి. పెరుగు సిద్ధమవుతుంది, దాన్ని కవ్వంతో చిలికితే వెన్న వస్తుంది. తర్వాత తయారైన వెన్నను కాస్తే నెయ్యి తయారవుతుంది అన్నాడు రాజు. సరిగ్గా చెప్పారు మహారాజా. అలాగే హృదయం అనే పాలను గురువు అనే నిప్పులపై బాగా మరిగించి మనసు అనే తోడు వేసి స్థిరంగా ఉంచితే వచ్చే సత్యం అనే పెరుగును సాధన అనే కవ్వంతో చిలికితే జ్ఞానం అనే వెన్న వస్తుంది. ఆ సాధన అంతర్ముఖం అనే నిప్పులపై బాగా కాచినట్లయితే పరమాత్మ అనే నెయ్యి వస్తుంది అన్నాడు కాపరి. పశువుల కాపరి సమాధానానికి సభలో హర్షధ్వానాలు మిన్నుముట్టాయి. ఇక చివరి ప్రశ్నగా రాజు, దేవుడు ఏం చేస్తాడు అని అడిగాడు. దానికి పశువుల కాపరి, నేను పశువుల కాపరిని, మీరు మహారాజు. కింద ఉన్న నన్ను సింహాసనం పైన కూర్చోబెట్టారు, పైన ఉన్న మిమ్మల్ని క్రిందికి దించేశారు. ఇదే పరమాత్మ లీల. సత్కర్మలు చేసే జీవులను పై జన్మలో ఉత్తమ జన్మగా మార్చటం, దుష్కర్మలు చేసే వాళ్లను మరుజన్మలో క్రింది స్థాయికి పంపించటమే పరమాత్మ పని అన్నాడు. ఆ మాటలు విన్న రాజు పశువుల కాపరి ముందు పాదాక్రాంతుడయ్యాడు. పశువుల కాపరి రూపంలో ఉన్న పరమాత్మ తాను వచ్చిన దిక్కుగా తిరుగు ప్రయాణం అయ్యాడు. శుభం భూయాత్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.